రద్దు అవన్నీ ఫ్లై వర్క్ చూసానా టైం ఉందిలే రా సేల్ ఫ్రమ్ గోవా ఓన్లీ అయితే సారా చూపి ఆంధ్రప్రదేశ్ తో తయారు మద్యం లాగానే సేమ్ బ్రాండ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డూప్ చేసేసి సామాన్యులైనటువంటి ప్రజలకు కొంతకాలంగా గోవా రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో కొందరు అక్రమంగా కంటైనర్ల ద్వారా గోవా రాష్ట్రం చెందినటువంటి చౌకగా దొరికే మద్యాన్ని వారు అక్రమంగా రవాణా చేస్తూ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి సమాచారంతో ఎస్సీవి స్టేషన్ ఒంగోలు వారు వారి ఇన్స్పెక్టర్ గారు వారి యొక్క ఎస్ఐ గారు వారి సిబ్బంది కలిసి వాళ్ళ మీద నిఘా నిరంతరమైనటువంటి నిఘా పెట్టారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రము మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలో మడనూరు గ్రామంలో శివారలో చిన్నంగారి పట్టపాలెం ఎంజిపాడు చెందినటువంటి చిన్నంగారి పట్టపాలెం చెందినటువంటి మేకలబాబు మరియు ఊళ్ళపాలెం చెందినటువంటి అరవ పవన్ వీళ్ళు ముఖ్యంగా వాళ్ళు చెందినటువంటి కారులో దాదాపు 416 గోవా లిక్కర్ బాటిల్స్ అదేవిధంగా 282 ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ లిక్కర్ బాటిల్స్ని బెల్ షాప్ నిర్వాహకులకు అమ్ముతుండగా ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ ఇద్దరు యొక్క స్మగ్లర్తో పాటు బెల్ షాపు నిర్వాహకులు ఎవరైతే కొనుగోలు చేశారు మద్యం సీసాలను వాళ్ళని కూడా మేము అరెస్టు చేయడం జరిగింది. ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో పవన్ మరియు మేకలబాబు గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడుతూ కేసుల్లో చిక్కడం జరిగింది. వాళ్ళు వీళ్ళకి హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు, అంటే అలవాటు పడినటువంటి వ్యక్తులు. అక్కడ చాలా తక్కువగా దొరుకుతుంది మద్యము, ఇక్కడ చాలా డిమాండ్ ఉంది ఆ మద్యానికి అని చెప్పేసి ఈ మద్యం సీసాలను కూడా టిపికల్గా వీళ్ళు ఏం చేశారంటే గోవా మద్యం సీసాల్లో ఆ మద్యం సీసాలకి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ అడుగున మన తెలుగు అక్షరాలు ముద్రించినటువంటి అంటే మన దగ్గర ఇక్కడ దొరికేటువంటి లిక్కర్ ఎలా ఉంటుందో దాని కింద ఒక మద్యపానము ఆరోగ్యానికి హానికరము గరిష్ట చిల్లర ధర వా మద్యం సేవించి వాహనం నడపరాదు అన్నటువంటి ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ని నీట్గా కట్ చేసి ఆ కింద అడుగు భాగంలో ఈ గోవా అనేటువంటి విషయం కానీ ఎంఆర్పి విషయం తెలియకుండా వాళ్ళ విధంగా అతికించి అమ్ముతున్నారు. ఈ విధంగా ఈ ఇలాంటి ముఠాలు ఎవరెవరికైతే అమ్మారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సేకరించడం జరిగింది. తదుపరి దర్యాప్తు కూడా మేము కొనసాగిస్తాము. ఇందులో ఈ దీంట్లో ముఖ్యంగా ఇంకొక వ్యక్తి ఎవరైతే కంటైనరు తెచ్చాడో ఆ కంటైనర్ ఒక వ్యక్తి పొరుగు జిల్లా వ్యక్తి, అతను కూడా పాత నేరస్తుడు, అతని మీద నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇతను సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రింటింగ్ చేయించారో వాళ్ళు, తర్వాత సప్లై చేసినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఉన్నాడు గోవా రాష్ట్రం చెందినటువంటి అతన్ని కూడా మేము నిందితులుగా చేర్చి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. వాళ్ళు త్వరలో పట్టుకుంటాం. ఈ విలువ మొత్తం 3 లక్షలు అండి. దీంతో కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి గోవా మద్యం విలువ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమ్ముడుపోయేటువంటి మద్యము, దాంతోపాటు ఈ ప్రింటింగ్ లేబుల్స్, వాటికి ఉపయోగించినటువంటి కారు, వీటన్ని విలువ వచ్చి సుమారు 3 లక్షల రూపాయలు. ఒక నిమిషం ఇంకోటి చెప్పండి. ఈ కేసును గత కొన్ని రోజులుగా
తన నా యొక్క ఆధ్వర్యంలో నా యొక్క సూచనల మేరకు చాలా చక్కగా పనిచేసినటువంటి మా ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి బొమ్మిశెట్టి లత గారు, అదేవిధంగా అతను సహకరించినటువంటి ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టరు, అతను చాలా ఎక్స్పర్టు సాంకేతిక నిపుణుడు మా ఎస్ఐ గారు, ఆయన వీళ్ళంతా కలిసి క్రోడీకరించి ఇలాంటి దాన్ని జరిగింది. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్లో కూడా మాకు చాలా మటుకు ఇలాంటి ముఠాలు ఉన్నాయో ఆ ముఠాల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, మేము చెప్పకూడదు. బట్ ఒక హెచ్చరిక ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే నకిలీ మద్యాన్ని మన ముసుగులో మన ఆంధ్రప్రదేశ్లో అమ్ముడుపోయినటువంటి అధికారిక మద్యం ఏదైతే ఉంటుందో వాటి ముసుగులో నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు కాబట్టి ప్రజలు కూడా గ్రహించాలి. ముఖ్యంగా ఇది మార్పుల ప్రాంతంలో అంటే ఏంటిది, మనకు సామాన్యటువంటి జనజీవానికి దూరంగా విసిరైనటువంటి గ్రామాలు ఉంటాయి, తీరప్రాంత గ్రామాలు, కొద్ది చదువు తక్కువగా ఉన్నటువంటి గ్రామాలు, వాళ్ళకేం తెలియదు, పట్టపాలాలు అని ఉంటున్నాయి ఎక్స్పెషల్లీ, అలాంటి కొన్ని మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, పాపం వాళ్ళకందరికీ ఏం తెలియదు. వాళ్ళైతే వాళ్ళ సంపాదన ఉంది, ఈ విధంగా అక్రమ మద్యానికి వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. వీళ్ళు ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో అక్కడ బెల్ షాప్ నిర్వాహకులు ఈ యొక్క బలహీనతను వాళ్ళు ఆసరా చేసుకొని డబ్బును సంపాదిస్తున్నారు. వీళ్ళ మీద వీళ్ళందరికీ కూడా ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే, మీ ద్వారా మీడియా ద్వారా వీళ్ళందరికీ కూడా ఈ ఏదైతే నకిలీ మద్యం ఉందో నకిలీ మద్యం వల్ల హానికరంగా ఉంటుంది మనకి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రాబడి నష్టమవుతుంది. ఓ రకమైనటువంటి ఈ రకమైన ముఠాలు, ఒక రకమైన నేర సంస్కృతి, తర్వాత లెక్కలేని తనము విచ్చలవిడితనం పెరిగిపోతుంది సమాజంలో. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా ఇలాంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఎస్సీబీ వారికి తెలియపరచాలి. మా యొక్క నెంబరు 9440902492, అదేవిధంగా 2493. థ్యాంక్ యూ వెరీ మచ్.